ఆలోచించుకుని నీ వెనకాల ఉంటే ఈరోజు ఎవ్వడో కూడా నీ వెనకాల లేని పరిస్థితి. పార్టీ స్థాపించిన రోజు నుంచి ఉన్న వ్యక్తులు కూడా ఒక్కళ్ళేని నీతో, నీ నీ పరిస్థితి నీ పార్టీ పరిస్థితి అది. అదేవిధంగా రాజు రవితేజ అన్న వాడితో కలిసి నువ్వు పుస్తకం రాశావు, అతను బయటకు వచ్చి ఇద్దరు స్నేహితులు కలిసి పుస్తకం రాసినాడు బ్యాచ్ మీద, బయటకు వచ్చి నీ దగ్గర ఎంతలా విమర్శించాడు అతను, ఎవడున్నాడు నీతో. అటువంటిది నువ్వు 30 సంవత్సరాలు రాజకీయంలో ఉంటూ 30 సంవత్సరాల నుంచి నాతో ఉన్న ప్రతి వాడు కూడా ఈ రోజుకి నాతో ఉన్నారు, ఈ రోజుకి నాతో ఉన్నారు. ఈరోజు అది నిబద్ధత అంటే నీతో 2008లో ప్రారంభించినప్పుడు ఉన్నటువంటి ఎవడు కూడా ఈరోజు నీతో లేడు. మధ్యలో వస్తాడు, ఎవరొకరు మళ్ళీ పోతాడు నీ యొక్క ప్రవర్తనను చూసి. రాజకీయాల్లో వంగవీటి మోహన రంగా గారు ఫస్ట్ మీటింగ్ కాకినాడలో నేను ఆర్డర్ చేసి ఆ రోజు నుంచి రాజకీయంగా రంగా గారితో తిరుగుతూ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి శిష్యుడిగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారి శిష్యులు చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యో మంత్రులు కూడా అయ్యారు. అందులో ప్రథమ శిష్యుని ఏమంటే నేనే, జక్కంపూడి రామ్మోహన్ రావు ప్రథమ శిష్యుడు నేను. ఆ తర్వాత చాలా మంది ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో. మేము పెద్దవాళ్ళు అయితే ఆయన రాజశేఖర్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని జక్కంపూడి రామ్మోహన్ గారు పరిచయం చేస్తే, కాకినాడ పట్టణంలో 2009లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు, మన 2019లో జగన్మోహన్ రెడ్డి గారు టిక్కెట్లు ఇస్తే గెలిచిన వాడిని నేను. నేను 2 చోట్ల 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. నువ్వు 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయిన వాడు. నువ్వు వచ్చి నా స్థాయికి నువ్వు విమర్శించే పరిస్థితే కదా. నువ్వు పవన్ కళ్యాణ్ అయితే ఉండొచ్చు, నువ్వు సినిమాటర్ అయితే ఉండొచ్చు, పొలిటికల్గా నువ్వు జీరో. నువ్వు నన్ను విమర్శించే పరిస్థితి నీకు లేదు, విమర్శించే స్థాయి కూడా నీది కాదు.